రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 11వ వచనము. నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయాల కొరకు ఆనందమును వెత్తబడి ఉన్నవి. ప్రియులారా, ఈ వాగ్దానాన్ని గనక మనం గమనించినట్లయితే నీతిమంతుల కొరకు వెలుగు, అలాగే యథార్థ హృదయాల కొరకు ఆనందమును వెత్తబడి ఉన్నవంట. మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఎలాంటి చీకటి సమస్యలు లేకుండా, లేక అంధకార పరిస్థితులు లేకుండా మనమంతా కూడా ఆనందంగాను సంతోషంగాను జీవించాలి అని కోరుకుంటాము. మానవులుగా ఈ లోకంలో అలాగూ జీవించుట మనకు అనుగ్రహింపబడి ఉన్నది. అయితే మనమందరము నిజంగా అలాగ జీవిస్తున్నామంటే ఏమాత్రము లేదు. ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒక పరిస్థితుల్లో చిక్కుబడే ఉన్నాము. అంటే ఆ పరిస్థితులు మనకంటే అధికంగా ఉండి మనకు రావలసినటువంటి అసలైనటువంటి ఆనందాన్ని సంతోషాన్ని మనం పొందకుండా చేస్తూనే ఉన్నాయి. ఏదో ఒక తాత్కాలికమైన సంతోషాన్ని తప్పిస్తే ప్రతిరోజు కూడా ఏ బాధ, ఏ చింత, ఏ దుఃఖము లేకుండా సంతోషకరంగా గడుపుచున్నటువంటి పరిస్థితి ఈ లోకంలో ఏ ఒక్క మానవునికి లేదనే చెప్పవచ్చు. అయితే మరి మానవులుగా పుట్టిన వారమందరము పాపులుగానే జన్మించాము కాబట్టి ఇక మన జీవితాలు అంతేనా? ఎప్పుడూ ఏదో ఒక దుఃఖము, వేదనతో, కష్టాలతో మనం జీవించవలసిందేనా? ఒక పోరాటం తర్వాత ఇంకొక పోరాటం చేయాల్సిందేనా? ఇక మనకు విశ్రాంతి లేదా? ఇక మనకు సంతోషము, శాంతి, సమాధానము, నెమ్మది, నిరంతరము కలగవా అని మనం బాధపడుచు ఉండవచ్చు. అయితే దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నది ఏమిటంటే, నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవంట. అంటే యేసు రక్తం ద్వారా మనమందరము కూడా నీతిమంతులుగా చేయబడ్డాము. మరి ఆ నీతిని మనము కాపాడుకుంటూ ఉంటే మనకు ఎల్లప్పుడూ వెలుగు కలుగుతూనే ఉంటుందంట. ప్రతి నిత్యము వెలుగు కలుగుతుందంటే ప్రతి నిత్యము కూడా నీవు ఆ వెలుగు ద్వారా ప్రతి చీకటిని అధిగమిస్తావు. అనగా నీ జీవితంలో ఎలాంటి కష్టాలు, చీకటి పరిస్థితులు, బాధలు రాకుండా నీ నీతి నిన్ను కాపాడుతుంది. అయితే నీవు దేవుడిచ్చినటువంటి నీతిని కొనసాగించాలి. నీతివంతంగా బ్రతకటానికి నీవు ప్రతిదినము ప్రయత్నించాలి. ఆయన రక్తం ద్వారా నీవు శుభ్రపరచుకొని ప్రతిరోజు నిన్ను నీవు కడుగుకుంటూ శుభ్రముగా, నీతిమంతుడిగా జీవించినప్పుడు ప్రతిరోజు నీకు వెలుగు కలుగుతుంది. ఆ వెలుగులో నీకున్నటువంటి సమస్తమైన కష్టాలు, బాధలు, శ్రమలు అనేటువంటి చీకటి అంతా కూడా తొలగిపోయి వెలుగులో ఉన్నటువంటి నిజమైన ఆనందాన్ని నీవు అనుభవించగలవు. కాబట్టి మనము చేయవలసింది ఏమిటంటే, దేవుడు మనలను నీతిమంతులుగా చేశాడు కాబట్టి తిరిగి ఆ పాపపు జీవితాన్ని మనము అంటించుకోకుండా ఆ నీతి మార్గంలోనే నడుస్తూ ఉన్నట్లయితే నీ మార్గం అంతా కూడా ఎల్లప్పుడూ వెలుగుమయమై ఉంటుంది. ఏ కష్టంలోనైనా, ఏ శ్రమలోనైనా నీవు త్వరగా విడుదల పొంది దానిని జయిస్తావు. ఏ కష్టము, ఏ శ్రమ, ఏ బాధ నిన్ను బంధించి ఉండుట ఆ వెలుగు ద్వారా అసాధ్యమవుతుంది. అయితే నీవు ఆ వెలుగును ఆశ్రయించకుండా చీకటి మార్గంలోనే నడుస్తూ, ఇంకా చీకటిని ఆశ్రయిస్తూ చీకటి అగాధ కోపంలో కూరుకుపోయినట్లయితే నీవు బయటకు రావటం కష్టమవుతుంది. దీర్ఘకాలము నిన్ను బాధించేటువంటి సమస్యలు అలాంటివే. అయితే నీవు నీతిని అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. అప్పుడు నీ జీవితంలో ఉన్న చీకట్లన్నీ కూడా తొలగిపోయి నిరంతరము వెలుగుమయంగా నీవు జీవించవచ్చు. అదే విధముగా యథార్థ హృదయాల కొరకు ఆనందము విత్తబడి ఉందంట. మరి యథార్థ హృదయము అంటే దేవుణ్ణి నిజముగా నీవు ఆరాధించడము, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటము. ఏదో నీకు కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు దేవుని వద్దకు వచ్చి ఆ కష్టాలు, శ్రమలు తీరిపోయిన తర్వాత తిరిగి లోకంతో, ఆనందంతో నీవు చేరిపోయి తాత్కాలిక సంతోషాలను పొందుకుంటే నీవు జీవితకాల ఆనందాన్ని కోల్పోతావు. నీవు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నీ యొక్క
పూర్ణ హృదయముతో రావాలి. యథార్థ హృదయంతో దేవుణ్ణి సేవించాలి, ఆయన మార్గాలను అనుసరించాలి. ఎప్పుడైతే నీవు ఆ యథార్థ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తావో, దేవుని యొద్దకు వచ్చి ఆయన మార్గాన్ని అనుసరించాలని స్థిరముగా నిశ్చయించుకుంటావో, అప్పుడు ఆనందం అనేది నీ జీవితంలో విత్తబడి ఉంటుంది. విత్తబడి ఏమవుతుంది? అది అద్భుత రీతిగా ఫలిస్తుంది. అలా కాకుండా నీవు కేవలం దేవుని యొద్దకు వచ్చి మొదట యథార్థ హృదయంతో ఉండి విత్తనం విత్తబడిన తరువాత నీవు గనక మరలా వెళ్ళిపోయినట్లయితే అది నిష్ఫలమైపోతుంది, ఫలించనటువంటి విత్తనంగా అది మిగిలిపోతుంది. అంటే నీ జీవితంలో ఆనందం అనేది తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. అయితే మనమందరము కోరుకునేది శాశ్వత కాల ఆనందము. ఈ లోకంలో జీవించినంత కాలము ప్రతిరోజు ప్రతి క్షణము ఆనందముగా జీవించాలని ప్రతి ఒక్క మానవుడు కోరుకుంటాడు. అలాగ జీవించటానికి అవకాశాన్ని కూడా దేవుడిచ్చాడు. అయితే మనము చేయవలసింది ఏమిటంటే యథార్థ హృదయముతో ఆయనను సేవించాలి. కాబట్టి ప్రియులారా, ఈ దిన వాగ్దానం ద్వారా మనమందరము ధైర్యం తెచ్చుకొని ఇలాంటి జీవితం జీవించటానికి మనకు అవకాశం ఉన్నది. కాబట్టి మన యొక్క నీతిని కాపాడుకుంటూ మన జీవితం ఎల్లప్పుడూ వెలుగుమయమై ఉండులాగున, అలాగే యథార్థ హృదయంతోనే సదాకాలము దేవుణ్ణి అనుసరిస్తూ ఆనందకరమైనటువంటి జీవితాన్ని మనము జీవించినంతకాలము పొందటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కృపనిచ్చి శక్తి సామర్థ్యాలనివ్వాలని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాను. ఆమెన్.